Hi, hello friends. Welcome to my channel, Kiran Kumala. Hope everyone enjoying my videos. ताड़पुर रिजर्वायर విశాఖపట్నం సమీపంలో సార్ ताड़पुर रिजर्वायर चला बहुत नीन वर्ष पड़ती इंका अद्भुत में वीडियो चला बच्चाई आने बट नीर चूसर चपंडी अला कामेंटी अंड इंका मैं वेतू मार थैंक यू फॉर वाचिंग माय वीडियोस सब्सक्राइब एंड सपोर्ट मी फॉर मोर वीडियोस थैंक यू एवरीवन लेट्स स्टार्ट द राइड फ्रेंड्स प्रेजेंट नेनु पेंदुर्लोनु स्टार्ट अय्यानु अला ముందుకెళ్తూ ఉంటే పెందుర్తి జంక్షన్ వస్తుంది అక్కడ నుంచి ఎలా వెళ్ళాలో చెప్తాను ముందుకెళ్తూ ఉందాం అనుకున్నట్టుగానే జంక్షన్ వచ్చేసింది సో క్రాస్ అయిపోదాం బస్సు ఒరిజినల్ లేడే బుక్ చేశాడు ఎలా క్రాస్ అయ్యానండి జంక్షన్ అలా ముందుకు పోదాం జంక్షన్ మనం స్ట్రైట్గా అరకు వెళ్ళేటట్టు వెళ్తే మనం తాటిపూడి వెళ్తాం అన్నమాట తాటిపూడి వెళ్ళాలంటే విశాఖపట్నం నుంచి అది 67 కిలోమీటర్స్ అలా ఉంటుంది సో నేను తాటిపూడి రిజర్వాయర్ని చూద్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యానండి 67 కిలోమీటర్స్ పెద్ద దూరం కాదు చాలా తక్కువే ఒక 1 అవర్ 1½ అవర్ వెళ్ళిపోవచ్చు నాట్ మోర్ దెన్ నేను ఈ వీడియో లేకపోతే ఒక 1 అవర్ వెళ్ళిపోతాను ఈజీగా బట్ వీడియో చూస్తున్నాం కాబట్టి కొంచెం భయపడుతుంది సో తాటిపూడి రిజర్వాయర్ 1963లో కట్టడం మొదలుపెట్టారు 1968 కంప్లీట్ అయిన కన్స్ట్రక్షన్ ఈ రిజర్వాయర్ గోస్తాన్ రివర్ మీద కొట్టారండి ఆ రిజర్వాయర్లో స్టూడెంట్ వాటర్ మొత్తం విజయనగరం డిస్టిక్లో ఉండే పంట పొలాలకి అండ్ విశాఖపట్నం నుండి డ్రింకింగ్ వాటర్కి యూజ్ చేస్తారనమాట ఆ ప్రాజెక్ట్ యొక్క హైట్ వచ్చేసి 15.2 మీటర్స్ లెంత్ వచ్చేసి 140.20 మీటర్స్ అండి అండ్ కెపాసిటీ వచ్చేసి 3.32 టీఎంసీ ఫీట్ అండి టీఎంసీ అంటే ఏం లేదు 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అండి అలా వెళ్తూ ఉందాం ఎక్కడ దాకా వచ్చాం మనం ఐ థింక్ కొత్తవల్స్ హౌస్కి వచ్చినట్టున్నాం కొత్తవల్స్ గాలి వేస్తుంది ఓకే దగ్గరికి వచ్చినాం కొత్తవల్స్ దగ్గరికి అలా ముందుకు వెళ్తూ ఉందాం అదే కొత్తవల్స్ రాగానే మనకు రైల్వే స్టేషన్ తగులుతుందండి స్టార్టింగ్లో అక్కడే కొత్త బల్స్ అని రాసి ఉంటుంది చూద్దాం అలా ముందుకు ఆంటీ ఇంకా వెళ్ళండి ఇంకా జాతిగా వెళ్దాం లారీ వస్తున్నాడు ఆల్మోస్ట్ వచ్చామండి కొత్త బల్స్ వచ్చామా ఎప్ కొత్త బల్స్ వచ్చాం చూపిస్తాగండి బోర్డు కొత్త బల్స్ బోర్డు కనబడుతుంది మనకి అది ఎక్కువండి కొత్త బల్స్ బోర్డు అదే రైల్వే స్టేషన్ కొత్త బల్స్ వచ్చామంటే ఈ బోర్డు కనబడుతుంది అన్ని ఇంకా ముందుకు పోదాం కొత్త బల్స్ కూడా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి ఏ టర్న్స్ తీసుకోకూడదు కొత్త బల్స్ రైల్వే స్టేషన్ అండి ఇది అలా ముందుకు వెళ్తే మనకు ఒక 3 రోడ్ జంక్షన్ వస్తుంది యాక్చువల్గా అది 4 రోడ్ జంక్షన్ కానీ 4 రోడ్ జంక్షన్లో ఉండదు 3 రోడ్ జంక్షన్లో ఉంటుంది ముందుకు వెళ్తే ఆ జంక్షన్ కనబడుతుంది అనమాట ఎందుకోండి ఇలా వెళ్తే అలమండ అంటే విజయనగరం వెళ్ళిపోతాం అనమాట అదే విజయనగరం రూట్ మనం సైడ్కి వెళ్తే ఎస్కోట వెళ్తాం అలా వెళ్తూ ఉంటే ఎస్కోట వెళ్తాం ఓకే ఈలోపు మీకు మిగిలిన విషయాలు కూడా చెప్తాను అవి ఏంటంటే తాటిపూడి రిజర్వాయర్ గురించి ప్రాజెక్ట్ తాటిపూడి రిజర్వాయర్ గోసన్న రివర్ మీద కట్టారు ఆ వాటర్ అలా గోసన్ రివర్లో రివర్ నుంచి అలా బే ఆఫ్ బెంగాల్లో కలిసిపోతుంది అనమాట ఈ రిజర్వాయర్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి చూద్దాం అక్కడికి వెళ్ళి అక్కడ ఎవరిని అడుగుదాం ఏం చెప్తారో చూద్దాం వాళ్ళు తెలిసింది వాళ్ళు చెప్తారు కదా చూద్దాం అదృష్టవంతులు ఎవరు అలా ముందుకు వెళ్దాం వెళ్తూ ఉందాం నేచర్ ఆస్వాదిస్తూ కానీ ఇలా రైడ్ చేస్తూ వెళ్తే చాలా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు అందుకే రైడ్కి వెళ్తున్నా ప్లాన్ చేస్తున్నాండి యాక్షన్ కెమెరా కొందామని చెప్పి యాక్షన్ కెమెరా కొన్నానంటే ఇంకా చూసుకోండి ఆల్ ఉండే వీడియోస్ మరి నా వీడియోస్ని చాలామంది చూస్తున్నారు
ఇంకా చాలామంది చూడాలని అనుకుంటున్నాను, చూస్తారని అనుకుంటున్నాను. బ్యూటిఫుల్ సీనరీ, బండి మీద వెళ్తే సీనరీ చూస్తే తెలుస్తుందండి దాని యొక్క అందం ఏంటో. అలా వెళ్దాం, వెళ్తూ ఉందాం. ఓ రన్నయ్య బైక్ కూడా వస్తున్నాడు, ఆటో కూడా ఆటో చేస్తున్నాడండి బాబు కార్లని. ఆటో అంతా కష్టపోతున్నాడు. ఏంటిది నిమ్మలపాలెం, వాహ్ నైస్ నేమ్ నిమ్మలపాలెం. నిమ్మకాయలు ఉంటాయి మేము ఎక్కువ కూడా, అందుకే నిమ్మలపాలెం పెట్టారు. లేదా ఊళ్ళో అంతా పుల్లగా ఉంటారేమో. ఓ బస్సు వాడు నేరుకు వచ్చేస్తున్నాడు, స్పీడ్ బ్యాక్. ఓకే లెట్స్ గో ఆన్ మూవ్ ఆన్. మనం చాలా దూరం వెళ్ళాలనుకుంటున్నా, నాకు దగ్గరే. కానీ వర్షం పడేలా ఉందండి, వర్షం పడితేనే ప్రాబ్లం. అంతే చూసుకోవాలి జాగ్రత్తగా, ఎంత దూరం వెళ్ళామో చూడాలి. ఇంకా ఎంత దూరం నేను వెళ్ళాను కానీ లాస్ట్ టైం మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళానండి. ఇతను కూడా వెళ్తున్నాడు, ఇతను అడుగుతాం ఎంత దూరం వెళ్ళాలో. అంకుల్ తాటిపూడికి వెళ్ళాలి, తాటిపూడి ఎంత దూరం? ఎంత దూరం? చాలా బాగా చెప్పాడండి అతను. ఎంత దూరం అడిగితే ఎస్కోట్ నుంచి ఎన్ని కిలోమీటర్లు చెప్పాడు నాకు తెలియదు. మరి ఇక్కడ నుంచి ఎంత దూరం రా బాబు అని అడిగితే చెప్పలేదు, ఎస్కోట్ నుంచి 8 కిలోమీటర్లు చెప్పాడు. సూపర్ అండి అసలు. ఇంకా వెళ్దాం, దూరం అనుకుంటున్నాను నేనైతే ఇంకా. సో ఫాస్ట్గా వెళ్తే దొరకచ్చు అనుకుంటున్నా, తొందరగా వెళ్ళచ్చు అనుకుంటున్నాను. ఎస్కోట్ నుంచి కొంచెం ముందుకెళ్తే జంక్షన్ వస్తుందండి, జంక్షన్ నుంచి లోపలికెళ్తే వెళ్తామని ఐడియా ఉంది, బట్ ఎంత దూరం ఐడియా లేదు. చూద్దాం, వెళ్దాం వెళ్దాం ఫిక్స్ అయితే వెళ్ళాల్సిందే. కానీ మబ్బులు వేసినాయి, వర్షం పడితే తడిచిపోతాం, ఇదే నా భయం. నేను తడిచినా పర్వాలే నాకు అలవాటే, కానీ కెమెరాలు తడిచాయి అనుకోండి ప్రాబ్లం కదా, పాడైపోతాయి. వాటర్ రెసిస్టెంట్ అయినా ఈ రోడ్ అయితే మొదలు చాలా సూపర్ ఉందండి, సింగిల్గా ఉంది అండ్ స్ట్రైట్గా ఉంది. ఇలాంటి రోడ్లు చాలా రేర్గా ఉంటాయి. పక్కన రైట్ ట్రైన్ రోడ్డు, పా సూపర్ రోడ్ అండి, చాలా బాగుంది రైట్ రోడ్డు. ఇలాంటి రోడ్డు చాలా రేర్గా దొరుకుతుంది. నేచర్ కూడా చాలా బాగుంది, సూపర్ అండి అసలు. లెట్స్ మూవ్ ఆన్, వెళ్దాం 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 వెళ్దాం, ఇంకా ముందుకు వెళ్దాం, వెళ్తూ వెళ్తూ ఉందాం. ఇప్పుడు వస్తుంది తాటిపూడి రిజర్వాయర్, చూద్దాం ఇంకా ముందుకెళ్ళి ఇంకెవరైనా దారి అడుగుదాం. చూద్దాం హూ ఇస్ దట్ లక్కీ పర్సన్, ఎవరు తగులుతారు. నేను అడుగుదాం అంతలే, ఇంకా ముందుకెళ్ళి అడుగుదాం. ఓ ఐ థింక్ ఎస్కోట వచ్చేసామండి. యప్ ఎస్కోట అయితే ఎస్కోట వచ్చేసాం. టూ రోడ్స్ వచ్చాయంటే ఖచ్చితంగా ఎస్కోటే. వెళ్దాం ఇంకా ముందుకు వెళ్దాం, ఎస్కోట వస్తుంది. ఎస్కోట ఊరు, ఎస్కోట ఎస్కోట అంటే శృంగవరపు కోట. నైస్ నేమ్ లేదండి, పేరు మాత్రమే. ఇంకా ముందుకు వెళ్దాం, వెళ్తూ వెళ్తూ ఉందాం. ఇక్కడ జంక్షన్ వచ్చిందండి, కానీ స్ట్రైట్గా వెళ్ళిపోండి, ఎటు దొరకండి. రే ఆటోనియా జాగ్రత్త, రే ఈంద్రాది అవి కావడం. ఇక్కడ జనాలు ఎలా పడితే అలా వచ్చేస్తున్నారండి బాబు. వావ్ చూడండి సీనరీ చాలా బాగుంది, మబ్బులతో కొండలు సూపర్ ఆసమ్ అండి. చెప్పడానికి మాటలు రావట్లేదు అంత బాగుంది. అండ్ కెమెరాలో కనిపించదండి,
మనం కళ్ళతో చూస్తే కనబడుతుంది. చాలా జాగ్రత్తగా చూడాలి. రోడ్ కూడా చూసారు, స్ట్రైట్ రోడ్ సూపర్ ఉంది. అసలు చూద్దాం ఎవరినన్నా దారి అడుగుదాం. ఆ లక్కీ బస్ ఆ మామని అడుగుతుంది దారి, చూద్దాం ఏం చెప్తుందో. అమ్మ తాటిపూడికి వెళ్ళాలని. తాటిపూడి తాటిపూడికి అలాగా ఎంత దూరం ఉంటుంది? తాటిపూడి తోవెలగండి అని అడిగితే అక్కడ చెప్తారు. సరే రోడ్డు పాడు ఉంటుంది, చెప్పి కొత్త రోడ్డు వెళ్ళిపోతే అక్కడ అడిగితే పంపిస్తున్నారు. అక్కడికి పంపిస్తున్నారా? పంపిస్తారు. సరేమ్మా సరే. అప్పా ఏం చెప్పిందండి మామ? అసలు ఆ ఆన్సర్ అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఆ మామ దగ్గర నుంచి. ముందుకెళ్ళి చెప్తారంట, మాకు తెలియదు మరి, అందుకే ఆగ మరి ఆ మామని అడిగాం. ఎలా చెప్తారండి మొత్తానికి? ముసలాళ్ళే కానీ మంచి కామెడీ చేస్తారు, చాలా కథలే చెప్తుంటారు. ముందుకెళ్ళి చెప్తారంట. అప్పా సరే వెళ్దాం. అయినా నాకు తెలిసి మ్యాక్సిమం బోట్లు ఉంటాయి, బట్ అడిగితే అదొక ఫన్ అండి, ఫన్ మామూలుగా ఉండదు, అందుకే అడిగాను. చూద్దాం చూసారుగా ఇప్పుడు అలాంటి పని ఇచ్చాను, ముందుకెళ్ళి చెప్తారని చెప్పి ఇలాంటి ఫన్ కోసం అడగాలి. పోదాం ముందుకు పోదాం. అదిగో బోర్డు కనిపించింది, ఇలా వెళ్తే ఇక్కడ రైట్ తీసుకుంటే వచ్చేస్తుందండి. ఇదే తాటిపూడి దారి, ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ ఉంది తాటిపూడి. ఈ రోడ్ మేము వెళ్ళినప్పుడు అంత బాగోలే, బట్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. చిన్న రోడ్డు అయితే మరీ కష్టం అండి బాబు ఇలాంటి డ్రైవ్ చేయడం. ఇదేదో రిసార్ట్లో ఉంది. ఓకే బాగా చూద్దాం వెళ్దాం. అసలే వర్షం పడేలా ఉంది, వర్షం పడిందంటే మొత్తం అంతా వేస్ట్ అయిపోతుంది. వీడియో కూడా చేయలేం. ఓకే జాగ్రత్తగా వెళ్దాం, తొందరగా వెళ్దాం. రోడ్ ఇలా ఉంటే ఓకే, బట్ కొంచెం డిఫికల్ట్ అండి డ్రైవ్ చేయడానికి. పోదాం పోదాం ముందుకు పోదాం, జాగ్రత్తగా వాళ్ళం. ఓకే రోడ్ అయితే చాలా బాగుంది, ఇంకా బాగుంటే ఇంకా బాగుంది. వెళ్దాం చూద్దాం రోడ్ ఏమవుతారని. గోయింగ్ వావ్ రోడ్ వేసారండి, సూపర్ ఉంది రోడ్డు మాత్రం. డెడ్ 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 ఎంత బాగుందండి రోడ్డు. ఫుడ్ అయితే అవసరం ఉంది. సూపర్ అండి రోడ్డు అయితే మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. ఏంది కారుడు ఎలా వస్తున్నాడు? అబ్బో అక్కడి నుంచి బాగుండు రాయ్. ఓకే వెళ్దాం ముందుకి. కనబడే కొండలు అయితే ఇంకా సూపర్ ఉన్నాయి. సూపర్ అంటే సూపర్ రోడ్డు అంతా చాలా బాగుంది, అందుకే ఫాస్ట్ కొడుతున్నా. మరి అంత ఫాస్ట్ ఏం కాదులేండి, స్లోగానే వెళ్తున్నా. వెళ్దాం ఏ నోట చేసేయాలి. ఓ ఏందిరా ఇది, వెనక ముందు వస్తున్నాడు చూడవైంది, అట్ట వస్తున్నావు. కొంచెం ఉంటే మామది పడేది, అది స్లో చేసి ఏవైంది. చూసారు ఈ చెట్లు, చూసారా చెట్ల మధ్యలో రోడ్డు, అసలు అది అవసరం అండి. ఆ రోడ్లో వెళ్ళేవాడికే తెలుస్తుంది ఆ రోడ్ వాల్యూ అండ్ రైట్ వాల్యూ. సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ ప్లేస్లో కూడా చాలా షార్ట్ ఫిల్మ్స్ తీస్తున్నారండి, మనం లోగర్ కదా అందుకే వీడియో తెస్తున్నాం బైక్ మీద వెళ్తాం. సూపర్ ఉంది రోడ్డు అయితే, జాగ్రత్తగా రష్ సేఫ్. కళ ముందుకు పోదాం, చిన్నపిల్లలందరూ చూస్తున్నాను నేను అయిపో. ఈ రెడ్ ట్రీస్ కింద ఫోటో తీసుకుంటే చాలా బాగుంటుంది, చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ కూడా. అలా వెళ్దాం ముందుకు వెళ్దాం, ఎంత టైం పట్టదులేండి. మ్యూజిక్ ఎంజాయ్ చేయండి, ఈ రోడ్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ.
ఐ థింక్ మనం వచ్చినట్టున్నాం అండి తాడ్పూడి అవుట్స్కట్స్కి. ఇలా ముందుకు వెళ్దాం. ఐ థింక్ నాకు తెలిసి ఒక బ్రిడ్జ్ ఉండాలనమాట, అదే తాటిపూడి గేట్స్. ఆ గేట్ నుంచే విశాఖపట్నం క్వార్టర్ వెళ్తుంది. అది కూడా బ్రిడ్జ్, ఇది బ్రిడ్జ్, అది గేట్ అనమాట. అక్కడ నుంచి వాటర్ వెళ్తాయి. అలా కొంచెం ముందుకు వెళ్తే రజరగారికి వెళ్ళడానికి దారి దొరుకుతుంది. వెళ్దాం ముందుకు, అలా ఇందాక నుంచి వెళ్తున్నాం కదా. ఇది టూరిస్ట్ ప్లేస్ అనండి, చాలామంది ఉంటారు అక్కడ. బట్ ఇది కోవిడ్ టైం కదా, సో మ్యాక్సిమం తక్కువ మంది ఉంటుంది అనుకుంటున్నాను. అయినా చెప్పలేం, లాక్డౌన్ వచ్చేసారు కదా, ఎక్కడ జనాలు ఇక్కడే ఉంటారు. నేనే వెళ్తున్నాను, సో ఇంక మిగిలిన వాళ్ళు రాకుండా ఉంటారా? ఖచ్చితంగా ఉంటారు. చూద్దాం ఎంతమంది ఉన్నారు. అదిగోండి ఆ కొండపైన కనిపిస్తుంది నేమ్, టూరిజం స్పాట్ అని చెప్పి. వెళ్దాం ముందుకు, వెళ్దాం ముందు ఉంటుంది అనుకున్నా తెలిసి బైక్ వెళ్ళడానికి దారి. ఈ వ్యానుడు కొంచెం సైడ్ ఇస్తే వెళ్దాం అనుకుంటే వీడు సైడ్ అవ్వట్లేదు, రోడ్ అంతా ఆక్రమించేసాడు పెద్దవ. అదిగోండి ఎదురుగా కనిపిస్తుంది, అంటే నాకు కనిపిస్తుంది, నీకు కనిపిస్తుంది. ఓకే ఇలా వెళ్ళాలనుకుంటా, ఇలా తిరిగేద్దాం. తిరిగాను, ఓకే ఇదే అండి ఎదురు దారి. చూసారు ఎంత బాగా కనబడుతుందో, సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. రాసు ఉంది పెద్ద పెద్ద అక్షరాలు టూరిజం స్పాట్ అని చెప్పి, మేకలు వచ్చినాయి. టూరిజం సెంటర్, ఎక్కువ టూరిజం సెంటర్ అంటే ఉంది. చూద్దాం పైకి వెళ్ళి, మీ కళ్ళతో మీరు చూస్తారు కదా, మా కెమెరాతో మీ కళ్ళకి చూపిస్తున్నా ఈ వీడియోస్. ఇదిగోండి ఇదే తాటిపడదు కదా, గంటియార పొల్యూషన్లోకి వస్తుందంట. ఇక్కడ ఏదో కొట్టడం నిషేధించారంట. ఇలా వెళ్దాం చూద్దాం ఏమొస్తుందో. అది దిక్కుండి వచ్చేసింది తాటిపడదురా గారు. స్లోగా కెమెరా పైకి లేపుదాం. దిగ్గుండి వచ్చేసింది రిజర్వేర్. వా చూడడానికి చూసారా, మూడు కొండల మధ్యలో వాటర్, ఒక పక్క ఆనకట్ట. ఆసమ్ అండి, క్లైమేట్ కూడా సూపర్ ఉంది. సారీ వెదర్ అంటారు, వెదర్ కూడా సూపర్ ఉంది, చాలా బాగుంది. తందంగా ఉంటే మందంగా ఉందండి, బాబా చాలా బాగుంది. చూడండి చూస్తే ఎంజాయ్ చేయండి. ఇది తాటిపూడి రిజర్వాయర్ అండి, చాలా బాగుంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. చాలా బాగుంది చూడడానికి. ఓకే చూడండి బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. చూడండి ఎంజాయ్ చేయండి. ఓకే నడుస్తూ చూస్తున్నా ఎలా ఉందని చెప్పి, బ్యాక్ సైడ్ తిరుగుతున్నా. ఆ బ్యాక్ సైడ్ చూసారు ఎంత బాగుందో, ఫ్రేమ్లో నేను కనబడాలని చెప్పి వెనక్కి నడుస్తున్నా. రిజర్వేర్ అయితే సూపర్ ఉంది, సెకండ్ టైం విజిట్ అండి ఇది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. సూపర్ అండి రిజర్వేర్ అసలు, మీరు చూస్తూ ఎంజాయ్ చేయండి. వచ్చారండి జనాలు ఇక్కడికి కూడా చూడడానికి, వస్తారు ఎంజాయ్ చేయాలి కదా. సైడ్ కూడా చూడండి చూడండి గ్రీనరీ సూపర్ అసలు. టైం లాస్ట్ చూసాను, చూస్తూ ఎంజాయ్ చేసేయండి.
మెయిన్ ప్రైవేట్ డ్యామ్ తర్వాత తాజ్పూర్ రిజర్వర్ నుంచి ఎక్కువ వాటర్ యూజ్ చేస్తారు. దాన్ని సెలబ్రేషన్ అంతా ఇక్కడ కృష్ణాపురంలోనే ఉంటుంది జరుగుతుంది. వీటన్నిటికి ఆ నాలుగు డ్యామ్ అదే నాలుగు గేట్ల నుంచి పంట పొలాలకు వాటర్ అందిస్తుంటారు. ఈ బాస్టన్ ఎక్స్ప్లెయిన్ కట్టారు. ఈ వాటర్ని బాస్టన్ నది అంటారు. ఇది నగరపోల్సరా దగ్గర భీమిలీ బీచ్లో కలుస్తుంది. అక్కడ వరకు చాలా ఊర్లకి పంటలు పండడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. తాట్పూడి వెళ్ళటం పక్కన తాట్పూడి అనే గ్రామం అది. ఈ తాట్పూడి డామ్లో అనే చేపలు అనేవి చిన్న నుంచి పెంచుకొని పెద్దయ్యేంత వరకు పెంచుకున్నారు. అతను ఇక్కడ తాట్పూడి పక్కన ఉంటున్నారు ఒక అతను. అతను పెంచడం వల్ల మొత్తం మామూలు వర్షాల టైంలో మాత్రం చేపలు అనేవి పట్టడానికి వెళ్ళదు అవ్వదు. తర్వాత మామూలు సమయంలోనే చేపలు పట్టడం చూసుకొని ఇక్కడ విశాఖపట్నం అనేది వైజాగ్ విజయనగరం అనేది తరలిస్తారు. తర్వాత ఈ వాటర్ నుంచి ఇది విశాఖపట్నంలో ప్రజలు కృష్ణాపురంలోనే ఫిల్టర్ చేసి ఇవన్నీ చేసి వాటర్ అనేది అక్కడ సప్లై అవుతుంది. వర్షం పడేలా ఉందండి. పడేలే కాదు, పడుతుంది. అమ్మ బాబాయ్, తడిసిపోయేలా ఉన్నాం. ఎందుకంటే వర్షం కనబడుతుంది నాకైతే. పరిగెట్టాలరా బాబోయ్, లేకపోతే తడిచిపోతాం. పరుగో పరి ఇంకా ఓ అలవల్ల పరిగెట్టుకుంటూ వచ్చేసానండి చెట్టు దగ్గరికి. వర్షం చాలా గట్టిగా పడుతుంది, చాలా అంటే చాలా గట్టిగా. ఇక్కడ ఇద్దరు మాట్లాడారు కదండి, ఒకరి పేరు కృష్ణ, ఇంకొకరి పేరు వెంకటేష్. వాళ్ళిద్దరు పరిచయం అయ్యారు. వాళ్ళకి నైట్ ఛానల్ గురించి చెప్పాను అండ్ వాళ్ళని వాళ్ళకి ఏం తెలుసో చెప్పమని చెప్పానండి. వాళ్ళకి వాళ్ళు తెలిసిన చెప్పారనమాట రిజర్వేర్ గురించి. రిజర్వేర్ ఎలా ఎందుకు కట్టారు అండ్ దీనివల్ల యూజ్ ఏంటి అని చెప్పి అది విషయం. థ్యాంక్ యూ వెంకటేష్ అండ్ కృష్ణ. ఓకే, గోయింగ్ బ్యాక్ టు హోమ్ అండి. వర్షం పడుతుంది, దానివల్ల నేను ఇంటికి వెళ్ళే వీడియో తీయలేకపోతున్నాను. బట్ రిటర్న్ వచ్చేసి వీడియో అయితే మనకు చాలా బాగుంది. వీ చాలా ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఎందుకంటే వర్షం పడింది కదా, వర్షం పడిన బెడ్ రోడ్స్ చాలా బాగుంటాయి. బట్ ఇక్కడైతే వర్షం ఆగిపోయింది. కానీ ముందుకెళ్తే వర్షం పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో నేను మొబైల్తో బ్యాగులు పెడతాం అనుకుంటున్నాను. సో వీడియో తీయలేను ఇంకా. బట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సీ యూ.